పాలకోట గారు నమస్తే సార్. నమస్తే. సార్, మనకి ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే మూడు పొత్తులు సార్, మూడు పార్టీలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తే బీజేపీ, అవన్నీ ఒకటి. ఇంకోటి మన కాంగ్రెస్ వామపక్షాలు. ఎందుకో కాంగ్రెస్ వామపక్షాల పొత్తు నాకు చాలా, అంటే జనాలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఆ పొత్తు నాకు చాలా ఆశాజనకంగా కనబడుతుంది సార్. నిన్నటి దాకా ఏంటంటే అసలు ఆ పొత్తుని ఎవరు పట్టించుకోలే, అంటే అసలు షర్మిల ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్కి ఏం ఓటు ఉందని. కాకపోతే మన వాళ్ళందరూ కూడా మర్చిపోతుంది ఏంటంటే అండి, ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజలకి బీజేపీ మీద పేకల దాకా ఉంది, బీజేపీ మీద చాలా మంటగా ఉంది. సో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారా, వాళ్ళకి మద్దతు ఇద్దామని కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. ఎస్పెషల్లీ మనం మైనారిటీలను చూసుకున్నా, ఎస్సీ ఎస్టీలను చూసుకున్నా సరే, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చూసుకున్నా సరే, ఇదంతా కూడా ఏంటంటే బీజేపీతో బాగా చిరాకెత్తిపోయి ఉన్నారనమాట. మన దరిద్రానికి ఏంటంటే ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళందరూ బీజేపీ భజన చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఇలా ముగ్గురికి వేద్దాం అనుకోవట్లా. సో కంపల్సరీ అంటే ఈ కన్సాలిడేటెడ్ ఓటింగ్ వెళ్ళి రేపు పొద్దున కాంగ్రెస్కే పడబోతుంది. అందులోనూ మనం చూసుకుంటే షర్మిల గారు మాత్రం చాలా అగ్రెసివ్గా అటాక్ చేస్తున్నారు బీజేపీని. ఆమె జగన్మోహన్ రెడ్డి ఎంత చేస్తున్నారో బీజేపీని కూడా అంతే చేస్తున్నారు. అక్కడ జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు అనమాట. సో డెఫినెట్గా ఇది కనుక చూస్తుంటే, అంటే ఇప్పుడు కొంతమంది మన వీక్షకులు కూడా మనం అత్యుత్సాహం అనుకుంటారేమో, కానీ రేపు పొద్దున షర్మిల ఖాతా ఓపెన్ చేయబోతుంది, షర్మిల కాంగ్రెస్కి కనీసం 2 నుంచి 5 సీట్లు తీసుకురాకపోతుంది, 1 MP సీటు తీసుకొస్తుంది అన్నట్లయితే అనిపిస్తుంది సార్. మీరేమంటారు దానికి? శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. చెప్పండి సార్. ప్రజలు ఎప్పుడు చూసేది ఏంటంటే, రాజకీయ నాయకుల్లో నిజాయితీ కలిగిన మాట, ధైర్యం కలిగిన పోరాటం, ఈ రెండే చూస్తారు సార్. రాజకీయంగా మీరు ఒక పార్టీ పెట్టుకొని ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు, మీరు ఎలా ఎక్కి సంఘటన కడతారు, ఎలా ఎన్నికల్లో పోటీ చేస్తారు అనేది అందరూ చేసే పనే. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసే పోతున్నాయి. ఇంకా అక్కడ సస్పెషల్ ఏమి లేవు. బీజేపీ కలుస్తుందా లేదా అనే క్వశ్చన్ లేదు ఇక్కడ. అంటే ఇవాళ చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ ఏదో బీజేపీ వస్తుందంటున్నారు, వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు మాట్లాడారు కదా ఆయన, ఎక్కడ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని. అసలు అసలు గత 3-4 మాసాల నుంచి బీజేపీ మీద చర్చ చేసి చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు పొరుగు పోగొట్టుకుంటున్నాయి. వాళ్ళు వస్తారో సస్తారో మనకు తెలియదు, కానీ వచ్చేవాళ్ళు బాగానే ఉన్నారు. ఢిల్లీలో యొక్క చర్చోప చర్చలు అనమాట. అసలే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఈసమంత గౌరవం లేదు. వాళ్ళు ఇక్కడ చేసింది లేదు, ఇక్కడ ఒరగబెట్టింది ఏమీ లేదు. ఉంటే గింటే బీజేపీ పార్టీకి ద్రోహ చరిత్ర ఉంది తప్ప అనుకూల చరిత్ర లేదు. ఆ పార్టీని తెచ్చేసి నెత్తిన పెట్టుకొని చర్చించడం అనేది పెద్ద ఇబ్బందికరమైన విషయం. సరిపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ మూడు కలిసే పోతున్నాయి, ఓకే. తెలుగుదేశం, బీజేపీ. దానికి ప్రత్యామ్నాయంగా ఆది నుంచి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కానీ లేదా విశాఖ ఉక్కు కానీ లేదా పలు ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వామపక్షాలు కూడా తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీతోనే ఉండాలనుకున్న కమ్యూనిస్ట్ పార్టీలు, చాలా స్నేహబంధమైన పార్టీలు కూడా దూరం అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, మీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ, అంటే షర్మిల గారి యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు కలిపి ఒక కూటమి అయిపోతుంది. మూడో కూటమి వైసీపీ పార్టీ, అంటే త్రిశూల పథకం అమలు జరుగుతుంది. సరే, మీరు షర్మిల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక మాట చెప్తా. షర్మిల గారు చాలా శివంగిలాగా పోరాడుతున్నారు. మనం ఆమెకి హ్యాండ్స్ అప్ చెప్పాలి, హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే నేను నిన్న చూశాను, నేను ఆమె చాలా ధైర్యంగా సచివాలయం ముట్టడికి పిలిపించిందండి. శ్రీకాంత్ గారు అవును. సచివాలయం ముట్టడికి పిలిపిస్తే, గాంధీ భవన్లో కదలకుండా చేస్తే, ఎదుర్కొని చల్లపల్లి బంగ్లా దగ్గర ప్రత్యక్షమైంది. చల్లపల్లి బంగ్లా దగ్గర అరెస్ట్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే కరకట్ట మీద ప్రత్యక్షమైంది. కొంగు నడుముకు జుట్టి, చేతికి రక్తం గారినా కూడా తొణికిసలాడకుండా పోరాటం చేస్తుంది. అంటే ప్రజలు దీన్ని చూస్తారండి. మీకు ఒక మాట చెప్పానా, అసలు జనరల్గా షర్మిలని మనం ఏమనుకున్నాం, షర్మిల అన్న వదిలిన బాణం, అన్న కోసం కష్టపడ్డ మనిషి, జగన్మోహన్ రెడ్డిని అధికారానికి తీసుకురావటానికి దాదాపుగా
అర్ధభాగం కష్టపడ్డ వ్యక్తి, 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి, ఇప్పుడు అన్నని వీడి తెలంగాణలో పార్టీ పెట్టిన వ్యక్తి, తెలంగాణలో పాదయాత్ర చేసిన వ్యక్తి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో బాధ్యత స్వీకరించి అదే అన్నకి ఎదురు తిరుగుతున్న వ్యక్తి. చూడండి, ఇన్ని భంగిమల్లో ఏ నాయకుడు ఆయన కనిపిస్తాడా? కానీ షర్మిల ఉన్న గొప్పతనం అదే, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఆమె చెప్పకుండానే ఆమె తప్పులను ఆమె సరిదిద్దుకుంటున్నట్టుగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఏ అన్ననైతే అధికారం మీద కూర్చోబెట్టిందో, ఏ అన్నైతే ఆయా ఆయా పాదయాత్రలో కానీ ఎన్నికల్లో కానీ హామీలు ఇచ్చి తొంగలో దొక్కాడో, ఏ హామీలనైతే మర్చిపోయాడో, ఏ హామీలనైతే ప్రజలకు ద్రోహం చేశాడో అదే మాట్లాడుతుంది ఇప్పుడు షర్మిల గారు. అంటే చెప్పకుండానే ఒక విధంగా చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకునే విధంగా నా అన్న మీద కూడా కొట్లాడుతున్నా అన్న రీతిలో కొట్లాడుతుంది. ప్రజలు ఎప్పుడు కూడా ఈ పోరాటాన్ని చూస్తారు సార్. ఇప్పుడున్న వాతావరణంలో ఎన్ని ఉపన్యాసాలు చెప్పాం, ఎంత తేనెలకే మాటలు పలికాం, ఎన్ని 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 మాటలు చెప్పాం, ఎన్ని అనేది లెక్క కాదండి. ప్రజలు చూసేదంతా నాయకుడి యొక్క నడవడిక. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది మిత్రులు అన్నారు, రేపు అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 2-3 ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు, ఆశ్చర్యపోనక్కర్లేదు బాలకొట్టయ్య అని అనే మాట కూడా వస్తుంది. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే కనిపించడం లేదు అనుకున్న వ్యక్తులు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించే పరిస్థితి వస్తుందని అంటున్నారు. మీరు అక్కడ దాకా ఎందుకు మీరు మర్చిపోయారో లేదో, తులసిరెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా? Y0 175 అంటున్నారు. నిజం కార్తీక్ గారు, ఆయన పలు డిబేట్లో కాంగ్రెస్ పార్టీకి Y0 175, Y0 పులివెందులు అంటున్నాడు ఆయన. యా వైనాడు పులివెందుల చాలా గట్టిగా ఉంటది. వైనాడు పులివెందుల, వైనాడు కడప ఎంపీ, వైనాడు కడప ఎంపీ వైనాడు పులివెందుల గట్టిగా తీసుకోవాలి షర్మిల గారు. ఆ పరిస్థితుల్లో చాలా ధీశాలిగా షర్మిల గారు ఆమె ఇచ్చిన బాధ్యతల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీని తిరిగి పునరుజ్జీవింపజేయడం కోసం కష్టపడుతున్న మాట యదార్థం, నిక్కచ్చిగా పోరాడుతున్న మాట యదార్థం. ఇప్పుడు పొత్తుల కోసం కూడా సిపిఐ సిపిఎం పార్టీలను కూర్చోబెట్టి తానే చొరవ తీసుకొని మాట్లాడుతున్న మాట యదార్థం. ఈ ప్రక్రియ అంతా కూడా చేస్తుంది. కాబట్టి రేపు ఎన్నికల ప్రక్రియ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అని అన్నాం చూసాం మనం. ఇప్పుడు ఈ త్రిశూల పథకంలో ఈ ముక్కోణంలో ఆ ఓటు ఎటు పోతుందని కూడా పెద్ద ప్రశ్న. కాకపోతే ఇక్కడ మనం ఒకటైతే చెప్పుకోవచ్చు సార్, ఎందుకంటే ఇప్పుడు షర్మిల కనుక పోటీ చేయకుండా ఉంటే బీజేపీ నచ్చని వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ నచ్చని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నచ్చినా నచ్చకపోయినా ఓటేసేవాళ్ళు, ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే అక్కడ తెర వెనక మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, బీజేపీకి తెర వెనక మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, తెర ముందు మిత్రుడు జనసేన పవన్ కళ్యాణ్. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరిని గట్టిగా ఖండించి బీజేపీని గట్టిగా విమర్శిస్తా ఆ యాంటీ ఓటు అంతా కూడా జగన్కి పడకుండా షర్మిల లాక్కుంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే అది ఒక విధంగా జగన్కి నష్టం చేసేదే. తెలుగుదేశానికి ఎంత నష్టం, తెలుగుదేశానికి నష్టం అవ్వచ్చు కానీ బట్ తెలుగుదేశానికి కన్నా ఎక్కువ జనసేనకి నష్టం, ఇది జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తుంది అది. నేను నిన్న ఒక డిబేట్లో కూడా చెప్పారు కార్తీక్ గారు, ఓటరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు 4,08,000 మంది అండి. ఈ ఓటర్లు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, మధ్యతరగతి ప్రాంతాలు ఉన్నాయి, ఆయా సామాజిక కులాలు ఉంటాయి, సామాజిక చైతన్యం కూడా ఉంటుంది. ఒక 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 వర్గానికి సంబంధించిన చైతన్యం ఇంకొక వర్గానికి ఉండదు. కూలోడి చైతన్యం కూలోడిదే, రిక్షావాడి చైతన్యం రిక్షావాడిదే, ఇంజనీర్ చైతన్యం ఇంజనీర్దే, లాయర్ చైతన్యం లాయర్దే, ఓటు చైతన్యం కూడా ఇలాగనే ఉంటుంది. కాబట్టి ఈ ఓటు అనే ప్రక్రియ ఎటు దారి తీస్తుందో కూడా చెప్పలేమండి. వైపరీత్యం ఇంకో మాట కూడా ఏంటంటే, మీకు శ్రీకాంత్ గారు, గెలుస్తున్న పార్టీకి ఓడిపోతున్న పార్టీకి ప్రధానంగా ఉండే వ్యత్యాసం 2% 3% ఓట్లే సార్. మీరు గమనించండి, 2019లో 151 సీట్లు వచ్చినాయి అని అనుకున్న వైసీపీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ 51%, కేవలం 23% వచ్చిన తెలుగుదేశం పార్టీ ఓటు పర్సెంట్, 39%, మిగిలిన ప్రతిపక్ష పార్టీలది కూడా కలుపుకుంటే 49%. అంటే 49%, 51%కి మధ్యన ఉన్న వ్యత్యాసం 2%. 2-3% కంటే జయాపజయాలు నిర్ణయించలేని పరిస్థితి అండి.
మీకు తెలంగాణలో కూడా ఎన్నికల్లో అంతేగా. 4 అసెంబ్లీ సీట్లే ప్రభుత్వాన్ని మార్చినాయి. నాలుగే అవును. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, నాలుగే ఖమ్మం నల్గొండ జిల్లాలు లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. మీకు బహుముఖ పార్టీలు అయినప్పుడు, నలుగురు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఓటు ఇటు పోతుంది అనేది కూడా మనం చెప్పలేం. ఈరోజు నాకు తెలిసి వామపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్లో చాలా సుదీర్ఘమైన ఉద్యమాలు చేసినాయి. అమరావతి దగ్గర నుంచి మేము కలిసి తిరిగాం, తిరిగారు కానీ ఎర్ర జెండాతో పాటు అన్ని రౌండ్ టేబుల్ జరిగాం. ఆ ఇదే ఓటు, ఆ ఓటు ఎంతవరకు వస్తుంది, వేస్తారా, వేస్తే అది ఎవరికి రావాల్సిన ఓటు? ప్రజలు కూడా పోరాడడానికి ఏం ఓట్లు వేయట్లేదు సార్. ప్రజలు కూడా పోరాడడానికి ఓట్లు వేస్తే వామపక్షాలు ఎప్పుడు అధికారంలో ఉండాలి, కనీసం సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ తెచ్చుకొని ఉండాలి. కాకపోతే అంటే ప్రజలు వామపక్షాలు పోరాటాలకు కావాలి, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వామపక్షాలు కావాలి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మళ్ళీ భాజపా పార్టీలే కావాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే కాదని నేను అనుకోండి. రాజకీయ తప్పిదాలు, చారిత్రక తప్పిదాల మూలాన కమ్యూనిస్ట్ పార్టీలకు ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అంతేలే. ఏం ద్రోహం చేసింది? తీసుకున్న రాజకీయ తప్పిదం కారణంగానే మొత్తం కేంద్రంలో అధికారం పోయింది, 2 రాష్ట్రాల్లో కూడా నిన్నటిదాకా అధికారం కోల్పోయింది. తిరిగి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పుంజుకునే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్లో? ఏదో చారిత్రక తప్పిదాలు ఉంటాయి కదా సార్, ఏ తప్పిదాలు లేకపోకుండా మీ మీద నేను ఓడిపోను కదా. 2019లో తెలుగుదేశం వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన విష ప్రచారానికి వారు విరుగుడు కనుక్కోలేకపోయారు. అంతే, తెలుగుదేశం చేసిన తప్పేం లేదు 2019లో. ఏం లేదులే, ఇప్పుడు శ్రీకాంత్ గారు శతకోటి లింగాలకు అనంతకోటి ఉపాయాలని, అదే. ఓడిపోయినప్పుడు ఒకటి అంటాము, గెలిచినప్పుడు ఒకటి అంటాము, అంతే. వాస్తవాలు వాస్తవాలే. ఖచ్చితంగా తొక్కా ఇప్పదీస్తే మన బన్నీకి ఎన్ని బొక్కలు ఉన్నాయో అర్థం అవుతాయి. చూసుకోగలిగితే మనం చూడం కదండి. మనం చూసుకో, మనం అర్థం దగ్గర పోయి ఖచ్చితంగా చూసుకుంటే మస్తాలు కనిపిస్తాయి. మనం అర్థం దగ్గర పోకుండా, మన మచ్చలు కనిపించకుండా కూడా కప్పేసి నా దగ్గర మచ్చలే లేవంటే కట్టేం కుదరదు. ఏ పార్టీ ఓడిపోయినా ఆ పార్టీ ఓటమి యొక్క కారణాలు దాని గర్భంలోనే ఉంటాయి. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది సార్, డాక్టర్ చేతుల్లో ఉండదు. అవును. రాజకీయాలు కూడా అంతే. కాకపోతే అవతలోడిది పని చేస్తుంది కాదని నేను అన్నాను. రేపటి ఎన్నికల్లో కూడా 24 జాతకం ప్రతిపక్ష పార్టీలుగా మా చేతుల్లోనే ఉంటుంది. మేము గెలవాలా ఓడాలనేది జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గెలిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు ఆయన తప్పుదాలు చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలుగా మేము గెలిచేస్తామని అనుకుంటే మళ్ళీ మేము పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. మా మేము ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాము, మా పోరాటంలో మేము నేర్చుకున్నది ఏంటి, మేము మార్చుకున్నది ఏంటి, మేము తీసుకున్న నిర్ణయాల్లో కొత్తదనం ఎంత, ప్రజలు ఎంతవరకు ఆశీర్వదిస్తున్నారు, మా పొత్తుని ఎలా ఆశీర్వదిస్తున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారా, మేమిద్దరమే ఆశీర్వదించుకుంటున్నాం కూర్చొని ఎదురు బదులెట్టి దాగి, ఇదంతా పరిశీలన చేసుకోవాలి. ఇంత టైం ఉందో లేదో వాళ్ళకి నాకు తెలియదే కానీ అటు ఏదే చెప్తున్నాము ఇటు అంతే చెప్పాలి సార్. ఇప్పుడు మీకు అట్లా ఏళ్ళు చూపిస్తానంటే, 1000 1000 మీ వైపు చూపిస్తానంటే, 4000 నా వైపు కూడా చూపిస్తున్నాయి అని చెప్తే నేను గమనించుకోవాలి. నేను చేసిన పనులన్నీ కూడా గొప్ప పనులు, నా అభ్యర్థులందరూ చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ అభ్యర్థులందరూ ఓడిపోయే అభ్యర్థులు అని చెప్పేసి అంటే ఫలితాలు అలా ఉండవు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే అందుకని ఇప్పుడు ఈ చారిత్రక తప్పిదాలు జరిగి వెరస ఏమవుతుందంటే రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతుంటారు. ఇక్కడ షర్మిల గారికి ఇంత ఆదరణ రావడానికి కారణం ఏంటంటే, ఆమె పోరాడుతున్న ఆ యొక్క ఆ నిక్కచ్చితనం, ఆమె ఆ ధీర గుణం. సహజంగా పోరాడుతుంది, సహజంగా చెప్తారు ఏదో పులి కడుపున పులి పుడుతుంది, ఆమె రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, కడప బిడ్డ కాబట్టి తెగు ఉంటుంది అంటారు. కానీ తెగు ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సొంత అన్న మీద అన్ని అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకి సమాధానం చెప్పలేకే సజ్జల రామకృష్ణారెడ్డికి పని బాధ్యత తప్పు చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి చచ్చిపోతున్నాడు. నాకు మొన్న మిత్రుడు చెప్పాడు, ఒక 4 టీమ్ చేశారంట సజ్జల షర్మిలారెడ్డికి సమాధానం చెప్పడం కోసం 4 కూర్చున్నారంట మేధావులు, 24 గంటలు అదే పని. అంటే ఎంత ఎక్సర్సైజ్ ఇచ్చిందో చూడండి ఆ లెక్కన. అదే మీకు ఒక 2 మాటలు చెప్పానా, వైఎస్ఆర్ అంటే వై శర్మారెడ్డి. వై అంటే సాయి రెడ్డి, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి అని నిర్వచనం చెప్పిందండి షర్మిల గారు. అవును. నిన్న కూడా జాబ్ క్యాలెండర్ రోమంటే సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు అని అందండి. మీరు ఆ మాట్లాడుతున్న పదాలు చూడండి ప్రజల్లోకి ఎంత అలవోకపోతున్నాయో. అవును.
మనలో మాట ప్రతిపక్ష పార్టీలు కూడా ఇంత ఘాటుగా అనలేదు కదండి. అవును, అసలు ప్రతిపక్ష పార్టీలు అంటే చాలా మంది దీన్ని విమర్శిస్తూ ఉంటారేమో, కానీ నేను మొదటి నుంచి చెప్తున్నా 2019 ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం అంటే ఏంటో చూపించాడు జనాలకి, కానీ 2019 తర్వాత అధికారం అంటే ఏంటో చూపించాడు. అంటే అధికార పక్షంలో ఉండి మనం ఎంతైతే అణగొట్టగలమో అది చూపించాడు, కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రం పోరాడబడ్డమే చూపించాల. షర్మిలా వచ్చేదాకా ప్రతిపక్ష పార్టీలేవి ఆ స్థాయిలో పోరాడలేదు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. పోరాట పడమని చెప్పేస్తారు, పోరాడే వాళ్ళని పక్కనన్నా తీసుకోరు, అంతే కదా, ఇదే అది పరిస్థితి మరి. అందుకని పోరాట అలాగే సార్, పోరాట పటం ఉంటే పోరాడేవాడిని గుర్తిస్తారు, ఆ పటం లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. అందుకని ఏదైనా షర్మిల గారు మాత్రం రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కొత్త పంధాలో ముందుకెళ్లే వాతావరణమే కనిపిస్తుంది. ఒకటి ఆ ఇంకోటి ఏంటంటే కుటుంబం కూడా కంపల్సరీ ఇప్పుడున్న తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ బీజేపీతో వెళ్ళటం వల్ల ఎంత నష్టం జరిగిందో కూడా రేపు చూపించబోతున్నా ఆమె. మీరు అన్నమాట యథార్థమే. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఎక్కడ కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపించటంలా. సరే, కారణాలు ఏమన్నా కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అసలు వాళ్ళు లేకుండా ఇల్లు ఎన్నికలకు పోయేటట్టు కనబడట్లా. వాళ్ళని అసలు వాళ్ళని విడిచిపెట్టి పోయే పరిస్థితిలో వీళ్ళు లేరు. ఇంకా ఏం జరుగుతున్నాయో అర్థం కావట్లా. కాలమే 30 రోజులే ఉంది టైం. అది అదేమంటే రాజకీయ పార్టీలు ఎలాగనే జరుగుతాయి, పొత్తులు ఎలాగనే ఉంటాయి అని అంటుంటా ఉంటుంటారు. ఇవన్నీ ప్రజల్లో జీర్ణం కావాలి, అలాగేదండి, అసలు ప్రజలకు ఇప్పుడు అర్థం కావాలి. నాయకుల మధ్య పొత్తు కుదరనప్పుడు అసలు ప్రజల్లో లేకపోతే క్యాటర్ మధ్య పొత్తు ఎప్పటికి కుదరాలి? ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు అంటే కనీసం 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో నలుగుతా ఉంది, నెమ్మదిగా అయింది అనుకుందాం. అది కూడా రేపు పొద్దున నిజంగా జనసేన వాళ్ళు ఎంతమంది తెలుగుదేశం వేస్తారు అన్నది డౌటే, అదొక డౌట్ ఉంది మళ్ళా. అలాంటిది అసలు బీజేపీతో అసలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన కోట వేస్తారు, జనసేన వాళ్ళు తెలుగుదేశానికి కోటేయరు. అలాగే ఇక్కడ చూసుకుంటే తెలుగుదేశం వాడు ఎవడు బీజేపీ కోటేయడు, తెలుగుదేశం లేకపోతే తెలుగు రక్తం అనుకో ఉన్న ఉన్న ఉన్నవాడు ఎవడైనా సరే, నిజంగా తెలుగుదేశంతో ప్రయాణించే కార్యకర్త ఎవరైనా సరే, వాడెవడు బీజేపీ కోటేయడు రేపు పొద్దున. కార్తీక్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ అర్ధగంట డిస్కషన్లోనే ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉండయి అనేది ఓటర్లకు అర్థమవుతూనే ఉంటుంది. అదే మన ఇంత విశ్లేషణ కలిగి ఇంత ఉద్యమంలో పాల్గొంటున్న నేను, ఇన్ని ఒక జర్నలిస్ట్గా ఇంత సీనియర్టీ కలిగిన మీరు కూడా మనమే ఇద్దరం స్పష్టత ఇవ్వలేకపోతున్నామంటే, ఒక నమ్మకం కలిగించలేకపోతున్నామంటే, మనం నమ్మకం కలిగించట్లా మనం చెప్తున్నాం క్లియర్ గా, ఆ పొత్తు అనేది అది అంత స్ట్రాంగ్ పొత్తు కాదు. ఆ పొత్తు ఎప్పుడైనా సరే ఒక పొత్తు పెట్టుకోవాలంటే అండి దానికి నిజంగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి నాకు ఆ రీజనింగ్ కనపట్టలేదు అనమాట. ఈ పొత్తే తప్పంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు మీ మీరు మీరు ఈ పొత్తులో భారతీయ జనతా పార్టీ రావటాన్ని మీరు ఖండిస్తున్నాం, మేము అభ్యంతరం ఖండిస్తున్నాం, వ్యక్తం చేస్తున్నాం, మీరు ఖండిస్తున్నాం. మేము ఖండిస్తున్నాం. సరే, మీరు ఖండించినా ఖండించకపోయినా ఆ 2 పార్టీలు అయితే పోతున్నాయి కదట్టే. అంతేకే, ఇక మన మనమే ఇష్ట ఉన్నాం సార్, ఇష్టాలతో సంబంధం లేదు కదా. మన నిమిత్త మాత్రంలో మనం చెప్పాల్సింది మనం అందుకని చెప్పుకుంటాం. మనం అనేది ఏంటంటే, మొదటి నుంచి ఏ పొత్తు పెట్టుకున్నా ఏ చేసినా కూడా దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోగలగాలండి, వాళ్ళకి నచ్చ చెప్పగలగాలి. అవును, కలవటం తప్పని మనం అనం. అంతే కన్విన్సింగ్ కదా. కలిసినప్పుడు కూడా ఆ కలయికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకొని, కొత్త నిర్ణయాలు తీసుకొని, లేదంటే కొత్త వాగ్దానాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పు అయితే తప్పు అయిందని, తప్పు కాకపోతే తప్పు కాలేదని చెప్పి ఆశీర్వాద బలం తీసుకుంటూనే ఆ కూటమైన సరే సక్సెస్లో పోతుంది. అవును, కూటమి కట్టినంత మాత్రాన కూటాలు విజయం సాధించమండి. యా మీకు డెఫినెట్, 2004లో రాజశేఖర రెడ్డి గారు కూటమి కట్టి విజయం సాధించాడు, 2009లో చంద్రబాబు నాయుడు గారు అదే కూటమి కట్టి విజయం సాధించలేకపోయారు. అందుకనే కూటమి కడితే విజయం వస్తుందని కాదండి, అవును. కూటమి కడితే బలంగా ఉంటుందని అర్థం. ఆ బలాన్ని ప్రజలు ఆశీర్వదించాలి. ఇది కాకపోతే ఒకటి నిజమే. సార్, 2009లో మాత్రం చంద్రబాబు గారు విజయం సాధించపోయినా, ఎందుకంటే ఆ రోజు అసలు తెలుగుదేశం అనేది ఎక్కడ కూడా పిక్చర్లో లేదనమాట. ఎంతసేపు ప్రజలంతా కూడా లేకపోతే మీడియా అంతా కూడా పీఆర్పీను కాంగ్రెసే చూస్తూ ఉంది. అలాంటప్పుడు కూటమి కట్టి పీఆర్పీని నిలువరించి తెలుగుదేశాన్ని నెంబర్ 2 పొజిషన్లో తీసుకురావడంలో మాత్రం చంద్రబాబు గారు చాలా సక్సెస్ అయ్యారు. అది ఎందుకంటే అప్పుడు కూటమి ఆబ్జెక్టివ్ వేరు, ఆ రోజు కూటమి ఆబ్జెక్టివ్ ఏంటంటే విజయం చేకూర్చుకోవాలని, కాకపోతే ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీగా కూడా నిలబడాల్సిన అవసరం ఆ రోజు తెలుగుదేశానికి ఉంది. ఆ రోజు నేను ఎప్పటికీ చెప్తాను 2009లో చంద్రబాబు గారు చేసింది 100% కరెక్ట్. అది ఆ కూటమి మహాకూటమి అనేది నిజంగా ఆయన చేసిన చాలా గొప్ప స్ట్రాటజికల్ డెసిషన్ అది. సో అది విజయం అయినా అవ్వకపోయినా సరే ఆయన అనుకున్నది ఆ రోజు నెరవేర్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఈ రోజు చేస్తున్నది మాత్రం ఇది బీజేపీతో కూటమి వెళ్ళాలనుకోవటం మాత్రం తప్పు. ఇది ఇంకో చారిత్రాత్మక తప్పు అవుతుందని నా భావన. అది మనం కరెక్ట్ అవ్వచ్చు తప్పు అవ్వచ్చు, రేపు పొద్దున ఓటర్లు నిర్ణయిస్తారు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఓకే సార్, ఓకే ఓకే కార్తీక్ గారు. యా.